Giant food and fun. Like, share and subscribe to Giant Media, AP and Telangana. మచిలీపట్నం రామానాయుడుపేటలో ఉన్నటువంటి విహార్ ఎక్స్ప్రెస్ రెస్టారెంట్ ఫస్ట్ టైం నేను ఈ రెస్టారెంట్ విజిట్ చేయడం అండ్ ట్రైన్ రెస్టారెంట్ కూడా ఫస్ట్ టైం విజిట్ చేయడం. మా అల్లుడితో పాటు సరదాగా ఈ రెస్టారెంట్కి వచ్చాం, కానీ లోపలికి వచ్చి చూసాక మాత్రం దీని యాంబియన్స్, ఈ ట్రైన్స్ రావడం ఇవన్నీ వాడికన్నా నేనే ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఈ ట్రైన్లో ఫుడ్ రావడం, ఫుడ్ ఐటెం కూడా చాలా టేస్ట్ ఉందండి. మేమైతే ఫ్రైడ్ రైసెస్, బిర్యానీ స్టార్టర్స్ ఆర్డర్ చేసాం. అలాగే ఎవరికి నచ్చిన వాళ్ళు రోటీస్, నాన్స్, కర్రీస్ ఏది ఆర్డర్ చేసినా ట్రైన్ టక్మని తీసుకొచ్చి మన ముందు పెడుతుంది. ఈ ట్రైన్ రావడం వెళ్ళడం చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా సరదాగా ఉంది. సో మీరు కూడా ఎప్పుడన్నా ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళే ఛాన్స్ ఉంటే మాత్రం మిస్ కొట్టకండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మచిలీపట్నం విహార్ ఎక్స్ప్రెస్ రెస్టారెంట్లో ఉన్నా. సో నేను మా బావగారాలతో మా స్టాఫ్తో పాటు వచ్చాను ఇక్కడికి. స్టేషన్ పట్టాలు రెడీ చేస్తున్నారు. ఇప్పుడే గ్రీన్ లైట్ వెలిగింది మాకు, తెనాలి రైల్వే స్టేషన్లో వెయిటింగ్ మేము అందరం వరద బాధితులాగా. సో మనకి ఇక్కడ మన ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూసారు కదా రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది. ఇది గ్రీన్లోకి వచ్చిందంటే మన ఫుడ్ రెడీగా ఉంది, రెడీ టు సర్వ్ అని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి సిగ్నలింగ్ సిస్టమ్ అంతా వాడుతున్నారు. వచ్చేటప్పుడు మా ట్రైన్ ట్రాక్ కూడా ముందు అడ్జస్ట్మెంట్ చూసి వెరిఫై చేసుకొని పంపించారు. దిస్ ఈస్ గుడ్. నేను ఎప్పుడు ట్రైన్ రెస్టారెంట్స్ కదా వెళ్ళలేదు, చిన్నపిల్లలతో కదా వెళ్ళేది. ఇవాళ మా అల్లుడి దగ్గరికి వచ్చానని చెప్పి వచ్చాను ఈ ట్రైన్ రెస్టారెంట్కి. నేను కూడా ఆడలే, చిన్నపిల్లల ఎంజాయ్ చేస్తున్నాను. బందర్ విహార్ ఎక్స్ప్రెస్లో మా ఫుడ్ హల్చల్ ఈ మధ్య ట్రైన్ రెస్టారెంట్స్ పిల్లలు చాలా బాగా ఇష్టపడుతున్నారు. సో ఈ రెస్టారెంట్లో మేము అందరం చాలా ఎంజాయ్ చేస్తాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.